시간. తరువాత అయమేవ అనే కీర్తన ఇదివరకు చాలామంది స్వరపరిచారు. ఈ కథలో చెప్పినట్టుగా ఈ పాశ్చాత్య సంగీతాన్ని వంట పట్టించుకున్న కుర్రవాడు అన్నమాచార్య సంకీర్తనని ఇష్టపడుతూ తనదైన శైలిలో ఎట్లా చేశాడన్నది ఇందులో ప్రయత్నించామండి. అది పెర్ఫామ్ చేయడానికి యువగాని గాయకులందరూ రావాలి. Oh,
ఈరోజు అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్త నిర్వహణలో ఇంత అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి సారథి అండ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి దర్శకేంద్రులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీ రాఘవేంద్రరావు గారి, మామూలుగా అయితే ఆయన్ని మౌనం మాట్లాడింది అంటూ ఉంటాం, తిరిగి ఇక్కడ ఆ స్వామి పలికించేటువంటి పలుకులు ఏమిటో ఒకసారి విందాం. నకలేండ కోటి బ్రహ్మాండ నాయకుడు నాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం అన్నమయ్య చిత్రం తీయటం. అన్నమయ్య చిత్రం తీయటం అంటే ఎంతో సాహసం కావాలి. అప్పటివరకు నేను చేసిన చిత్రాలు వేరు, మీ అందరికీ తెలుసు. కానీ ఇందాక బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు ఇలాంటి అనేక మంది గొప్ప గొప్ప గాయకులు, కంపోజర్స్, వాళ్ళ పాటలు ఎప్పటి నుంచో నేను వినబట్టి ఆ పాటల ఇన్స్పిరేషన్తోనే ఆ సినిమా తీయగలిగాను. బాలకృష్ణ ప్రసాద్ గారు సినిమా అనుకున్న తర్వాత పాటలు అనుకోలేదు, మీ పాటలు అనుకున్న తర్వాతే సినిమా తీయడానికి సాహసించాను. కనుక మీరు చెప్పినట్టు ఆ సినిమా మీ అందరికీ అంకితం. అన్నమయ్య సినిమా క్లైమాక్స్ అందరికీ తెలిసి ఉంటుంది. సోదరులు ముక్తేశ్వరరావు చెబుతూ లాస్ట్లో అన్నమయ్య తన 32,000 సంకీర్తనలు స్వామి పాదాల దగ్గర పెట్టడానికి వెళ్ళి దాచుకో అని ఆ పాట పాడుతున్నప్పుడు స్వామి ప్రత్యక్షమై ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే మోక్షానికి, లేదు నువ్వు లేకపోతే నా పాట గురించి పాడేవారు ఎవరు, నా ఆయుష్ కూడా నీకు ఇస్తాను, నువ్వు ఉండాలి, నా పాట పాడాలంటే కాదు, మోక్షం కావాలని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళబట్టే మీలాంటి వాళ్ళందరూ ఆ పాటలు పాడగలిగారు. నా తరం మారింది ప్రసాద్ గారు, తరాలు మారుతున్నాయి, టేస్టులు మారుతున్నాయి, అలాగే తెలుగు భాష, తెలుగు పాట మరుగున పడిపోతుందని అందరికీ తెలుసు. దేవస్థానం వాళ్ళు ఆ భాషని పాటని మళ్ళీ దాని ప్రాణం పోయాలని ఎంతో కృషి చేస్తున్నారు. యాక్చువల్గా అయితే భాష కానీ, తెలుగు భాష కానీ, తెలుగు సంస్కృతి కానీ, తెలుగు పాట కానీ సముద్రంలో కొట్టుమిట్టాడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పడవలాగా వచ్చి దాన్ని కాపాడటానికి ట్రై చేస్తున్నారు. ఆ పడవకి నన్ను నావికుడిగా పెట్టుకుని కొత్త కొత్త సంకీర్తనలు చేయమని చెప్పి దాని ద్వారా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి అని నాకు చాలా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. అప్పచెప్పిన అధికారులందరికీ ధన్యవాదాలు. నేను ఏమాత్రం చేయగలిగినా, ఏ కాస్త చేయగలిగినా అదంతా మీ ఇన్స్పిరేషనేనండి. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్తో, ఒక్కొక్క కంపోజర్తో 3-4 ట్యూన్లు చేపించి వాళ్ళని హింసించి మీరు చేసిన పాటలే గుర్తు చేస్తూ ఎందుకు ఆ రాగంలో ఎందుకు రాదు, ఎందుకు దీంట్లో ఎందుకు రాదు, ఛాలెంజ్గా తీసుకోండి అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నానండి. అందుకనే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ ప్రోగ్రాం పెట్టాం. ఇందులో ఏమాత్రం కొంత విజయం సాధించినా కూడా మీ అందరి ఆశీస్సులతో దీన్ని కంప్లీట్గా సంవత్సరం పాటు ధారావాహికగా వచ్చేటట్టు చేస్తానని, సభాముఖంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు మత్స్సుకి ఆ పాటల పల్లవుల మట్టుకు దానికి కూడా 7 కొండలుగా విభజించి 7 కంపోజర్స్ని పెట్టి ప్రోగ్రాంలో చేసాం. శాంపుల్గా మీకు వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. నాకు ఈ అన్నమయ్య సినిమాకి పాటలు స్వరపరిచే సమయంలో బాగా సహకరించి మాకు మార్గదర్శకం చేసిన వారు మా గురువుగారు వేటూరు సుందరమూర్తి గారు. ఆయన ప్రతి కీర్తనలోని పదాలకి అర్థాలు చెబుతూ వాటి యొక్క గూఢార్థాలను వివరిస్తూ మాకు దగ్గరుండి మాకు అడుగులు వేయించారు. వారికి సర్వదా కృతజ్ఞతలు. వారు మాకు దైవ సమానులు ఇప్పుడు. అట్లాగే శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన గాత్రం నుంచి ఆ పాటలు రాకపోతే వాటికి అంత ప్రాశస్త్యం కానీ వాటికి అంత ప్రాచుర్యం వచ్చి ఉండేది కాదండి. ఆ మహనీయుడు కూడా ఇక్కడ సభాముఖంగా వందనాలు, పాదాభివందనాలు. ఇప్పుడు ఈ కంపోజర్లు ఇప్పుడు ఈ 6 అండి, వారిని ఇప్పుడు ఝాన్సీ గారు పరిచయం చేస్తారు, వాసురావు గారు మొదలుకొని జోసెఫ్ అట్ల వరకు. వారికి నాకు పాడినట్టుగా బాలుగారు వారి దగ్గర లేరు, అర్థాలు చెప్పే వేటుడు గారు లేరు, అయినా కానీ వారు ఎంతో శ్రమించి వారి పద్ధతుల్లో ఇప్పుడు చాలా ఉత్సాహకరంగా చేస్తున్నారు. అవన్నీ మీరు వినబోతున్నారు ఇప్పుడు. అమ్మలాల అక్కలాల అతి
కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవు గలు గగ పిందె పుట్టె నింతె గాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవు గలు గగ పిందె పుట్టె నింతె గాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి నిలిపితిమా నేడు నిమ్మకు గొలుసు కలది గలట్టే కర్మ ఫలంబులు నిలిపితిమా నేడు నిమ్మకు గొలుసు ఏమని కొని ఆడవచ్చును ఈతనే చక్కదనము ఏమని కొని ఆడవచ్చును ఈతనే చక్కదనము భూము చూచినంతలోనే మోహింపించి నీతడు భూము చూచినంతలోనే మోహింపించి నీతడు ఏమని కొని గుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు అధికేనతు కదు చిత్త శాంతి ఇదే ఆత్మ విహారం వికరేదు మము గుట్టించిన అంతరాత్మయ గురీశ్వరుడు అధికేన తుకదు చిత్త శాంతి ఇదే ఆత్మ విహారం వికరేదు
ఈయ గుణకర్తలు వారు ఎరగరు జడు. అయ్యో మాయల బొంది అందు నిందునున్నవాడు ఈయ గుణకర్తలు గారు ఎరగరు జడులు, ఎరగరు జడులు, ఎరగరు జడులు. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాత విధులు వైష్ణవులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాత విధులు వైష్ణవులు సత్యము వీరల శరణని బ్రతుకరో, సత్యము వీరల శరణని బ్రతుకరో. సాటికి వెనగక జడు జడు. ఆడము
నేని పాదము నమయ్య పాటకు పట్టాభిషేకం.